ఏది మాట్లాడినా, పత్రికలకు వ్యతిరేకంగా మాట్లాడినా, భయపెట్టించిన, మరి పత్రికలు ఇవాళ రేపు కేసీఆర్కే ప్రభుత్వం ఏదుంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పత్రికలను చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ సిచ్యువేషన్ వచ్చింది ఏమిటి అంటే, పత్రికలు ప్రభుత్వాలను చూసి భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ సంగతి కాదు, రిపోర్టర్ సంగతి కాదు. ఈనాడు ఓనర్స్ కంప్లీట్గా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూస్తూ ఉంటే, అసలు మనం ఉన్నామా, ఇది ప్రజాస్వామ్య దేశమా, మొండె మొగ దగ్గర, ఏది అవయవాలు ఒక దగ్గర, బాడీ ఒక దగ్గర, తలకాయలు ఒక దగ్గర. ఒకటి కాదు, నల్గొండలో రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి. మొండెం తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు, బాడీ దగ్గర పొదలలో పడేస్తారు, మురికి నాళ్ళలో పడేస్తారు. అదేవిధంగా ఆడపడుచుల జీవితాలు ఎంత నాశనం అయిపోతున్నాయంటే, ఒక 8 నెలల కడుపులో ఉన్నటువంటి అమ్మాయిని క్రూరంగా మర్డర్ చేసి, ఏది మటన్ కీమలాగా చేసినట్టు అంచెలంచెలుగా నరికేయడం జరిగింది. ఇవాళ అదే అది హైదరాబాద్లో ఇవాళ హైటెక్ సిటీ కొండాపూర్లో జరిగింది. అదేవిధంగా ఆడపడుచు తలకాయ వలగొట్టి ఆమెను చంపేశారు. ఇక ఇళ్లలో జరుగుతున్నటువంటి ఒక అత్తను మా వైఫ్ను 3 నెలల్లో ఉన్న అమ్మాయిని కూడా క్రూరంగా చంపుతున్నారు. దీనికి మా ముఖ్యమంత్రి బోర్డులు పెట్టుకుంటాడు, A1 యావత్ భారతదేశంలో నంబర్1 అంటున్నాడు. ఇవాళ నంబర్1 అంటున్నావు కదా, మరి మర్డర్లలో ఈనాడు లా అండ్ ఆర్డర్లో ఫెయిలియర్ అయిందని అది కూడా నంబర్1 పెట్టుకో. ఇవాళ మా పోలీసు రాత్రి పిలిచిన, పగలు పిలిచిన, తెలంగాణ పోలీసు పట్ట పగలైనా అర్ధరాత్రి అయినా మేము ఇమీడియట్ గా వస్తాము, మిమ్మల్ని ఇదా మీరు కాపాడేది. మైకులో, టీవీ ఏది, సెల్ ఫోన్లలో, ఫోన్లలో మాట్లాడడం, మా తెలంగాణ పోలీసు మాది అందరు యావత్ భారతదేశంలో ఏదన్నా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నాం. నయం చనిపోయిన తర్వాత మేము అనుకునే ఇక మర్డర్లు తగ్గుతాయన్నాం. నయం చచ్చిపోయినాక కూడా మర్డర్లు యథావిధంగా జరుగుతున్నది. దాని గురించి నా ఉద్దేశంలో కేసీఆర్ ప్రభుత్వం, ఇవాళ మా గవర్నర్ ఉన్నాడు నరసింహన్, ఆయన ఏది పట్టించుకోడు, కేవలం ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడమే సరిపోతుంది తప్పితే ఆయనకు లా అండ్ ఆర్డర్ కనిపించదు. అదేవిధంగా ఇవాళ బ్యాంకుల నుంచి ఇవాళ డబ్బులు ఎవరు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు ఎత్తుకపోతారో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వస్తారని భయపడి బ్యాంకులలో పెడితే బ్యాంకుల పైసలు కూడా ఇవాళ ఎవరు తీసేసుకుంటా ఉన్నారు. అడిగిన 0తో సహా ఇంతకంటే దురదృష్టం ఏమిటి కావాలని చెప్పాలండి. బ్యాంకులలో పెడితే పైసలు సహా అయిపోతున్నది. మనుషులకు, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ రక్షణ లేదు. ఒక శాసన, మాజీ శాసనసభ్యుడు నా ప్రాణానికి హాని ఉన్నదని ఇస్తున్నాడు. ఇదే ప్రభుత్వం అండి, నాకు అర్థం కాదు. మా నరసింహం గారు సర్టిఫికెట్ ఇస్తాడు, ఏమి సర్టిఫికెట్ అంటే చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి తెలంగాణలో ఎక్కడ లేదంటున్నారు. ఇవన్నీ కనిపిస్తలేవా? అందుగురించి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి నేను తప్పనిసరిగా లెటర్ రాస్తా, రాసి అయ్యా ఏం జరుగుతుంది, ఇది ప్రభుత్వమేనా? వారం రోజుల్లోపడ ఇన్ని మర్డర్ రాండి, వారం రోజుల్లోపడ మహిళలకు హత్యలు, అదేవిధంగా తలకాయలు తీసేయడం, అదేవిధంగా బ్యాంకుల నుంచి పెట్టిన డబ్బును స్వాహా చేయడం, ఇది తెలంగాణ ప్రభుత్వం. కనుక దీని మీద కూడా బోర్డులు పెట్టుకోవడం కాదు, ముఖ్యమంత్రి గారు పెడుతుడు తెలంగాణ నంబర్1 అని బోర్డులు పెట్టుకుంటున్నాడు. అదేవిధంగా తెలంగాణలో హత్యలు కూడా నంబర్1, బ్యాంకు దోపిడీ కూడా నంబర్1, ల్యాండ్ మాఫియా కూడా నంబర్1 అని పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను ముఖ్యమంత్రి గారికి సజెషన్ ఇస్తున్నా. తప్పనిసరిగా రాజ్నాథ్ సింగ్ గారు, నేను ఇవాళ అదే అడుగుతున్న బీజేపీ మిత్రులను, అయ్యా మీరేమంట, ఇక్కడికి వచ్చి మీ మంత్రులు వచ్చి ఇక్కడ తారీఫ్ చేసిపోతారు, ఇక్కడ చూస్తేనేమో మర్డర్లు జరుగుతున్నాయి, ఇక్కడ చూస్తే తలకాయలు తీసేస్తున్నారు, ఇక్కడ చూస్తే ఆడవాళ్ళ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపేస్తున్నారు, రాళ్లతో రప్పలతో తగ్గి బొంతలు వేసేస్తున్నారు.
ఆఖరు బ్యాంకులో డబ్బులు పెడితే అది కూడా తీసేసుకుంటున్నారు. ఇంతకంటే దురదృష్ట ప్రభుత్వం నేను ఎన్నక్కడ చూడలేదు. ఒకే వారంలో ఇన్ని హత్యల దాని మీదనే రాజ్నాథ్ సింగ్ గారికి రాస్తాను. అదే విధంగా బీజేపీ మిత్రులారా, మీరు కూడా చూడండి, కేవలం కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో ఏమైతే ఏమైతుంది అని కాదు. కేంద్రం కెళ్ళి వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోమను, తెలుసుకొని తాలీం చేయమను అంతేగాని, ఇక్కడ హత్యలు జరుగుతుంటే బోత్ అచ్చాకర్ గవర్నర్ అదే భజన చేస్తాడు, మీ కేంద్రంలో ఉన్న మంత్రులు కూడా అదే భజన చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ దీని గురించి రాలేదు, హత్యల గురించి రాలేదు, సామాన్య పౌరులకు రక్షణ ఇస్తారని అనుకున్నాం. ఇవాళ ఏది ల్యాండ్ మాఫియా జరుగుతున్నది, ఇంకో పక్క మర్డర్స్ జరుగుతున్నది, ఇంకో పక్క బ్యాంకులో పెట్టిన డబ్బులకు కూడా ఎక్కడ కూడా వారికి సరి అయిన నమ్మిక లేదు. బ్యాంకులో పెట్టినా డబ్బులు పోతున్నాయి. అందు గురించి నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ఇప్పటికన్నా ఆలోచన చేయండి. మేమే గెలుస్తామని కవిత చెప్తున్నది, ఎంతమంది చెప్పినా ఏం కాదంటున్నది. మొదటి మీ లా అండ్ ఆర్డర్ చూడండి, మీ కుటుంబం బాగుంటే అంత అయిపోయిందా? పేదవాడు బతుకోద్దా ఈ రాష్ట్రంలో? రైతు బతుకోద్దా? పేదవాడు బతుకోద్దా? నిరుద్యోగికి బతుకోద్దా? ఇది దీని మీద ఆలోచన చేయండి. కేవలం మేము గెలుస్తాం మాదే ప్రభుత్వం అని గొప్పలు కాదు. కిందికి చూసినట్టు మీదికి చూస్తున్నారు మీరు, కిందికి చూసేది కూడా నేర్చుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. థ్యాంక్ యూ.